శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం ఎంతోమంది శాకాహారులు శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనతో పాటు ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమస్యలకు పరిష్కారానికి ఈ శాకాహారం ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కౌన్సిలర్ శ్రీమతి సుప్రియా మేడం గారు వారి ద్వారా మనం ఎక్కువ విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సార్ మేడం చెప్పండి శాకాహారం ఎందుకు తినాలి శాకాహారం ఎందుకు తినాలి అంటే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్తో నేను స్టార్ట్ చేస్తాను సార్ మేము బై బర్త్ వెజిటేరియన్ ఫ్యామిలీ మాది కాకపోతే మా వారు ఎయిర్ ఫోర్స్లో ఉండడం ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నాన్ వెజ్ అలవాటు అయింది సో వాళ్ళు నాన్ వెజ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటే మాకు స్పిరిచువాలిటీలకు రాకముందు నేను వారించేదాన్ని మనం వెజిటేరియన్ ఫ్యామిలీ ఎందుకు తినడం అని కాకపోతే అక్కడ ట్రెడిషన్ లాగా అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే గెట్ టుగెదర్ అవుతూ ఉంటాయి మంత్లీ సో అలా అలవాటు అయిపోయింది అనమాట అలవాటు అయిన తర్వాత మేము ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చామో అప్పుడు తనంతట తాను మానేశారు తనంతా తాను తాను ఫీల్ అయ్యారట ఒక జీవిని హింసించే హక్కు మనకు లేదు ఒక జీవికి ప్రాణం పోయినప్పుడు ఆ దా ఆ జీవికి ప్రాణం తీసే హక్కు మనకు లేదని తాను రియలైజ్ అయ్యి తాను మానేశారు సో పిల్లలు కూడా చెప్తే పిల్లలు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మానేశారు సార్ మా ఇంట్లో పిల్లలు కూడా కూడా కుటుంబం చుట్టుపక్కల మా నేబర్స్ కు వాళ్ళు కూడా చాలా మంది మా మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళే వాళ్ళకు మాంసాహారం తినడం వల్ల నష్టాలు ఏంటి వెజిటేరియన్ గా మారడం వల్ల లాభాలేంటి వాటి గురించి చెప్తూ ఉంటాను ధ్యానం లా వల్ల లాభాలు ఏంటి చెబుతూ ఉంటాను మరి శాకాహారం వల్ల లాభాలు ఏమేమి ఉంటాయి మేడం శాకాహారం వల్ల ఏంటంటే మనం ఎనర్జీ ఫుడ్ తీసుకున్నట్టుగా ఎందుకంటే ప్లాంట్స్లో ఏంటి అంటే మనకు ప్లాంట్స్ ద్వారా ఎనర్జీ ఫుడ్ దొరుకుతుంది ఇప్పుడు మనం మాంసాహారం తిన్నాం అనుకోండి దాన్ని చంపి తింటాం కదా మాంసాహారంలో సో అక్కడ ప్రాణం పోతుంది ప్రాణిక్ ఫుడ్ అంటే వెజిటేరియన్ ఫుడ్ ప్రాణిక్ ఫుడ్ మనం ఎప్పుడైతే వెజిటేరియన్ ఫుడ్ తింటామో దాని ద్వారా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది మాంసాహారం తిన్నాం అనుకోండి అది సెవెంటీ టూ అవర్స్ వరకు డైజెషన్ అవ్వదని మనకు రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి కానీ వెజిటేరియన్ ఫుడ్ చూడండి మనం మార్నింగ్ తింటే టిఫిన్ చేసాం అనుకోండి టిఫిన్ తర్వాత లంచ్ వరకు ఆకలిపోతుంది లంచ్ చేసాం అనుకోండి వెజిటేరియన్ ఫుడ్ తిన్నాం అనుకోండి వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల రాత్రి వరకు ఆకలి అవుతుంది కానీ నాన్ వెజ్ ఫుడ్ తిన్నారనుకోండి ఉదయం తింటే రాత్రి ఆకలవద్దు రాత్రి తింటే ఉదయం వరకు కూడా వాళ్ళకి అరగలేదు మమ్మీ వద్దు అంటారు పిల్లలు ఇన్ జనరల్ నేను చూసాను మా ఫ్యామిలీలోనే ఒకసారి తిన్నారంటే వాళ్ళు రాత్రి వద్దు ఫుడ్ అవాయిడ్ చేయడం సో దీని ద్వారా ఏంటంటే అరగదు కాబట్టి మన డైజెషన్లో కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం మంచిది డాక్టర్స్ కూడా ఇప్పుడు చాలామంది రికమెండ్ చేసేది ఏంటంటే వెజిటేరియన్గా మారండి లేదా కొంత అయితే వీగన్గా కూడా మారుతున్నారు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మానేస్తూ ఉన్నారు ఇంకా చెప్పండి మేడం లాభాలు లాభాలు అంటే మనకు రోగ శక్తి ఎప్పుడైతే ప్రాణిక ఫుడ్ తీసుకుంటామో దాని ద్వారా రోగ శక్తి చాలా పెరుగుతుంది మనం ఏమంటామంటే మాంసాహారం తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ అవి ఇవి అంటాం కానీ కా కార్బోహైడ్రేట్స్ కానీ ఏ ప్రోటీన్స్ కానీ ఏవి తీసుకున్నా మనకు మనకు మిల్లెట్స్లో ఉన్నాయి లేదా వెజిటేబుల్ గ్రీన్ వెజిటేబుల్స్లో లీఫీ వెజిటేబుల్స్లో ఐరన్ క్యారెట్ అలాంటి వాటిలో అన్నిట్లో మనకు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా ఏ విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ బీట్వెల్ బీ సిక్స్ ఇలా మనం ఏది చెప్పుకుంటూ వెళ్ళినా మనకు గూగుల్లో సర్చ్ దొరుకుతాయి అసలు వెజిటేరియన్ ఫుడ్లోనే ఎక్కువగా ఉన్నాయండి దానివల్ల లాభాలు ఏంటంటే మనకు రోగగ్రస్తం అవ్వదు మన డైజెషన్ పార్ట్ ఎందుకంటే అరిగించుకోలేక నాన్ వెజ్ను అరిగించుకోలేక అది అక్కడే బ్లాకేజ్గా మారి అది ఒక డిసీజ్గా రూపాంతరం చెందుతున్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం రావడానికి ఇవన్నీ రావడానికి కూడా నాన్ వెజ్ ఎక్కువగా కారణం అంటే మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తారు కదా ఇంకా ఏమేమి లాభాలు వస్తాయని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడ వెజిటేరియనిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఒక వర్డ్ యూజ్ చేస్తాను సార్ చనిపోయిన వాళ్ళను ఎక్కడ సార్ మనం చనిపోయిన వాటిని వేస్తాం కదా సో ఇక్కడ మనం జంతువుల్ని చంపి తింటున్నాం అంటే మన కడుపు స్మశానం నజర్ కాదు కదా అస్సలు కాదు అస్సలు కాదు కదా సో మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్పిరిచువల్ టాబ్లెట్లో ఒక కాబట్టి వెజిటేరియనిజం మీద చెప్తూ ఉంటే ఒక వర్డ్ అంటే వాళ్ళకు రియలైజ్ అవ్వాలి ఎందుకంటే చనిపోయిన వాటిని మనం శ్మశానంలో వేస్తాము అలాగే జంతువుల్ని చంపేసి మనం తింటున్నామంటే అది ఆ శ్మశానం కాదు మనది కడుపు ఒక పవిత్రమైన ప్లేస్ అది మన మనల్ని ఎనర్జెటిక్గా ఉంచడానికి అదొక మంచి పవిత్రమైన ప్లేస్ దాన్ని మనం కలుషితం చేయకూడదు ప్రాణిక్ ఫుడ్ వెజిటేబుల్స్ తినడం ద్వారా ఏంటంటే మన డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది ఆ బ్లాకేజెస్ అనేవి కూడా ఏర్పడడం సో ఈ పాయింట్ ఎక్కువగా స్ట్రెస్ చేస్తాను అలాగే భగవంతుడే సృష్టిలో మనకు వేరియేషన్ పెట్టేశారు నాన్ వెజిటేరియన్ తినే వెజిటేరియన్ తినే టీత్ స్ట్రక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవంతుడే మన పళ్ళ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉన్నాయి మేకలు గొర్రెలు పశువులు గడ్డి తింటాయి కదా గడ్డి తినే వాటి పళ్ళ స్ట్రక్చరు మన పళ్ళ స్ట్రక్చర్ సేమ్ ఉంటాయి ఆవు బర్రె మేకలు ఏమన్నా చూడండి మీరు ఎలా ఉంటుంది మన టీ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది సేమ్ ఉంటుంది అది నాన్ వెజిటేరియన్ తినే ఫుడ్ తినే జంతువుల పళ్ళ చూడండి కుక్క కానీ పులి కానీ సింహం కానీ నక్క కానీ తోడలు కానీ ఎలా ఉంటాయి కూరలు ఉంటాయి ఎందుకు చీల్చడానికి వాటిని పట్టి చీల్చి అలాగే పచ్చిగా తినేస్తాయి కదా వండుకోలేవు కాబట్టి పచ్చిగా అలాగే తినేస్తాయి సో ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే చలించే మనుషులు చల చలించని చలనం లేని ఫుడ్ను తీసుకోవాలి ఫుడ్ ఏంటి అంటే చలించదు వెజిటేరియన్ ఫుడ్ చలించదు నడుస్తుందా నడవదు సో ఇక్కడ ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను సో అది చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే మనం తినాల్సిన ఫుడ్ ఏంటి అంటే వెజిటేరియన్ ఫుడ్ కోసమే మనం పుట్టాము మనుషులము మన టీత్ స్ట్రక్చర్ ద్వారా మనకు భగవంతుడు ఫస్ట్ అదే చెప్తున్నారు మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు ఏం పాతకాలంలో అందరూ మాంసం తింటారు కదా జంతు బలిలు కూడా చేసేవారు కదా అంటే అప్పట్లో అగ్ని కనిపెట్టలేరు రాతి యుగంలో మనుషులు రాళ్లతో కొట్టి జంతువుల్ని అలాగే తినేవారు పచ్చిగా ఇప్పుడు తింటున్నారా పచ్చిగా లేదు అగ్ని కనుక్కున్న తర్వాత ఎవల్యూషన్ అనేది ఫాస్ట్గా అయిపోయింది వాళ్ళు అగ్ని కనుక్కున్నారు తర్వాత ఫార్మింగ్ కనుక్కున్నారు పంట పొలాలు ఎలా పండించాలి జ మన వరిని కానీ గోధుమ కానీ లేదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలా పండించడం నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎవల్యూట్ అయ్యి అది మానేసి వెజిటేరియన్గా మారారు కానీ కొందరు మాత్రం ఇంకా దాన్ని అడిక్ట్ అవుతూ అలాగే తింటూ ఉన్నారు దాని ద్వారా ఏంటంటే మన శరీరంలో మనమే రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం అది తెలియకుండానే అది జివచాపల్యం అంటాం మనం రుచిగా ఉంటుంది దాంట్లో మసాలాలు ఎక్కువ వేస్తారు రుచిగా ఉంటుందని స్టార్ట్ చేస్తారు దానికి అడిక్ట్ అయిపోతారు అవే మసాలా వేసి వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి పనీర్ ఉంది చోలే ఉన్నాయి చాలా రాజ్మా ఇలాంటి పోషక పదార్థాలు అన్నిటినీ ఆ మసాలాలు వేసుకొని మీరు తినండి అదే రుచి వస్తుంది ఎందుకు జంతువుని చంపి దాన్ని తీసుకోవడం ఎందుకు అనవసరం కదా మనకి ఫుడ్లు ఫుడ్ వెరైటీస్ ఉండగా వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉండగా ఒక్కసారి వండితే ఇంకో పది రోజుల వరకు మనం మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని కూరగాయలు ఉన్నాయి కానీ జంతువులు చూడండి కోడి మేక అంతే కదా గుడ్లు కోడి మేక గొర్రె అదే ఉన్నాయి కానీ వెజిటేరియన్ ఫుడ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు ఎగ్గు ని శాకాహారి శాకాహారం అంటారు కదా మేడం లేదు సార్ ఏమంటారు ని మనం అలాగే పొదిగి పెడితే పిల్ల వస్తుంది కదా సార్ దానికి సో ఒక జన్మను మనం అక్కడ కట్ చేసేస్తున్నాం అది అది కూడా నాన్ వెజ్ శాకాహారి కాదారణం మాత్రమే కానీ అంతే అది కూడా నాన్ వెజ్ నాన్ వెజ్ అది కూడా నాన్ వెజ్ దాన్ని కూడా మానేయాలని మేము చెప్తాం మేము మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ కార్డ్స్ వస్తున్నారంటే మేము ఫస్ట్ అది చెప్తాం ఫస్ట్ మీరు వెజిటేరియన్గా మారాలి నాన్ వెజిటేరియన్స్ ఉంటే వెజిటేరియన్ గా మారమని చెప్తాము లేదు వెజిటేరియన్స్ అంటే వాళ్ళు బాగా మేటింగ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మేడం శాకాహారానికి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి సంబంధం ఉందంటారా ఎస్ తప్ప ఎందుకంటే మనం నాన్ వెజ్ తినడం ద్వారా చెప్పాను కదా బ్లాకేజెస్ అన్నీ ఏర్పడతాయి మన శరీరంలో ఎక్కడైతే ఆ ఫ్యాట్ ఉండిపోయి ఆ బ్లాక్ ఏర్పడుతుందో అక్కడ వాళ్లకు పెయిన్ కానీ ఆ బ్లాకేజెస్ ద్వారా రోగాలు కానీ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి మోకాళ్ళలో ఉందనుకోండి అక్కడ కూడా ఏదైనా బ్లాకేజెస్ ఉంటుంది సో దీని ద్వారా ఏంటి అంటే అక్కడ ఎనర్జీ ఫ్లో అవ్వకుండా మనం తినే ఆహారం అన్ని పార్ట్స్కు సరఫరా కాకుండా అక్కడ ఇంట్రప్షన్ అనమాట అది ఫ్యాట్ పెరిగేసి చూసే ఉంటారు మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకే ఎక్కువ మనం హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ఫ్యాట్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి వెజిటేరియన్స్లో అంత ప్రాబ్లమ్స్ మనం వెజిటేరియన్స్ కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి కదా చాలా తక్కువ పర్సంటేజ్ వీళ్ళతో కంపారిజన్ చేస్తే పర్సంటేజ్ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు తినడం ద్వారా డైలీ తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది దాని ద్వారా ఏంటంటే అది అరగక వాళ్ళు ఏమంటారు అనుకుంటారంటే అరిగిపోయింది అనుకుని మళ్ళీ తినేస్తూ ఉంటారు వేరే ఫుడ్ కానీ ఒక రోజులో తిన్నది మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే తెలుస్తుంది అసలు మాంసం అనేది సెవెంటీ టూ అవర్స్ వరకు అరగదు అని సో కుళ్ళిపోదు అనమాట కుళ్ళిపోయి కుళ్ళిపోయి లోపల అది గ్యాస్గా ఫామ్ అవుతుంది లేదా బ్లాకేజ్గా ఫామ్ అవుతుంది సో అది మనకు రోగాలకు మెయిన్ కారణం అది అని చెప్పొచ్చు ఓకే ఇంకా అసలు శాకాహారం తీసుకోవడం వల్ల ఇంకా ఏ సమస్యల నుండి ఎలా బయటపడ్డారు మేడం మీ కౌన్సిలింగ్లో మా కౌన్సిలింగ్ ఏమైనా కాన్సెప్ట్ ఉందా మీ దగ్గర మెయిన్ మనకు ఎనర్జీ ఫ్లో అవ్వడానికి బ్లాకేజ్ అదే అని చెప్పాను కదా సార్ ఫస్ట్ మేము మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అది తెలుసుకున్నాం ఫస్ట్ మెడిటేషన్ చేయాలి ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్లో ఆ బ్లాకేజ్ క్యూర్ అయ్యే వరకు ఆ ప్రాబ్లం పోదు సార్ సో మేము ఏం చెప్తామంటే ఫస్ట్ నాన్ వెజ్ మానండి అని చెప్తాం నాన్వెజ్ మానితే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఏర్పడుతూ వెళ్తూ అనమాట ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి ఎనర్జీ వస్తున్నా నువ్వు మళ్ళీ నాన్ వెజ్ తింటూ ఉంటే అది క్లియర్ అవ్వలేకపోతుంది ఎంత ఎనర్జీ అయితే మనం ధ్యానం ద్వారా తీసుకుంటామో ఆ ఎనర్జీని మనం అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్లాకేజెస్ మనం తినకుండా ఉండడం ద్వారా అది వెళ్తూ ఉంటుంది కానీ మనం అది తింటూనే ఉన్నాం అనుకోండి ఆ ఎనర్జీ కూడా సరిపోదు ఆ బ్లాకేజెస్ని తీయడానికి మళ్ళీ ఇంకా ఇంకా బ్లాకేజెస్ వస్తూనే ఉంటాయి అంటే మాంసాహారం తింటూ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సార్ లేదు సార్ తప్పకుండా ధ్యానం చేసేవాళ్ళు మాంసాహారం వదిలేయాలి ప్రతిసారి కూడా అదే అంటారు కదా మాంసం వదిలేయండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసం వదిలేయండి అని చెప్తారు ఇంకా మేడం ఏ ఏ సమస్యల నుంచి బయటపడొచ్చు అంటారు యూట్యూబ్లో ఇలాగే చూశాను సార్ ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానేశారు వాళ్ళకు విపరీతమైన మోకాల నొప్పులు మోకాల నొప్పులతో వాళ్ళు మెడిటేషన్లోకి అట్రాక్ట్ అయ్యి మా మెడిటేషన్ ద్వారా అన్ని నొప్పులు తగ్గుతాయి అన్ని రోగాలను నయం చేసుకోవచ్చు అని తెలిసి వచ్చామనేసి వాళ్ళు ధ్యానంలో వచ్చారు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా నడుస్తూ ఉంటే అప్పుడు వాళ్లకు ధ్యానంలో కోడి వచ్చిందట కోడి చూడండి కోడి వచ్చి చెప్పిందట మోకాల నొప్పులు ఎందుకు అంటే నువ్వు ఎప్పుడు లెగ్ పీస్ కావాలి లెగ్ పీస్ కావాలనేసి లెగ్ పీసెస్ ఎక్కువ తిన్నావు కాబట్టి నీకు ఈ కర్మ అంటుకొని నీకు మోకాల నొప్పులు వచ్చాయని కోడి చెప్పిందట చూడండి అంటే ధ్యానంలో అలా మెరాకిల్స్ కూడా జరుగుతాయి వాళ్ళు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అది అర్థం చేసుకొని ఎలా బయటికి రావాలంటే చేసిన దానికి అంతటికీ ఆ కోడికి క్షమాపణ చెప్తూ ఫర్గ్యూ అడుగుతూ ఫర్గ్యూనెస్తో వాళ్ళు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళలో వితిన్ టూ త్రీ మంత్స్లో వాళ్ళకు మోకాల నొప్పులు కూడా తగ్గిపోయాయి వాహ్ అల్టిమేట్ మేడం అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి యాజ్ ఎ స్పిరిచువల్ కౌన్సిలర్గా మీరు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఇష్టమై

ఓకే కర్మకు నాన్ వెజిటేరియన్స్ సంబంధం ఉందా ఉంది చాలా శాకాారంలాగా మారినప్పుడు కర్మలు ఎలా దగ్ధం చేసుకోవచ్చు అంటారు జ్ఞానాది దగ్ధం కర్మాణం కదా జ్ఞానం తీసుకుంటాం ఓకే ప్రతి మనిషిలోనూ ప్రతి జంతువులోనూ ప్రతి ద కణ కణంలోనూ భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకుంటాను భగవంతుడు అంటే ఆత్మ ఆత్మ స్వరూపాలే వాళ్ళు కూడా అంటే వాళ్ళకు జన్మనిచ్చే మనకు స్తోమతని లేనప్పుడు వాళ్ళని జన్మని ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి జన్మను హరించే హక్కు కూడా మనకు లేదు కదా సార్ ఎస్ సో మనం ఒక వెజిటేరియన్ ఫుడ్ అనుకోండి ఆకుకూరలు కానీ ఏమైనా కోసం అనుకోండి మళ్ళీ ఇత్తులు వేస్తే మళ్ళీ వస్తాయి అదే ఒక కోడిని కోసం దాన్ని లెగ్ తీసుకుపోయి పెట్టండి కోడి వస్తుందా రాదు మేక కాళ్ళ తీసుకెళ్ళి పెట్టామనుకోండి మేక తోక పెట్టామనుకోండి వస్తాయా మళ్ళీ రాదు కానీ వెజిటేరియన్ ఫుడ్ మళ్ళీ గ్రో చేయగలం మనం మనం వాటికి ఉత్పత్తి చేయగలం వాటిని సో దాన్ని మనం తీసుకోవడం ద్వారా ఏంటంటే కర్మ అంటుంది మనకు దీని ద్వారా ఏంటంటే కర్మ అనేది అంటుతుంది ఎన్ని జంతు బలు చేసినా ఎంత చేసినా కానీ భగవంతుడు కూడా అసలు అడగలేదు నాలోనూ అన్ని కణకణంలోనూ నేనే ఉన్నానని చెప్పినప్పుడు భగవంతుడు ఎట్లా బలిని కోరుకుంటాడు నాకు అది ఇప్పటికే అర్థం కాలేదు సార్ ఎలా ఇస్తున్నారో భగవంతుడికి బలులు అదే అర్థం కాదు ఇంకా నాకు అంటే ఒక అమాయకత్వం అనుకోవచ్చు సో వాళ్ళలో రియలైజేషన్ రావాలి నేను అసలు వాటికి జన్మనే ఇవ్వనప్పుడు నాకు వాటి జన్మ హరించే హక్కు లేదు అని ఎప్పుడైతే రియలైజ్ అవుతారో వాళ్ళు వెజిటేరియన్లోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చెప్పండి మేడం కర్మ సిద్ధాంతానికి షాకారం తీసుకోవడం వల్ల బయటపడడానికి ఇంకా ఏమేమి అంటే కర్మ సిద్ధాంతంలో అంటే సార్ ఇక్కడ మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో ధ్యానం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా స్వాధ్యాయం ద్వారా ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే వాటికి కూడా మనం ధ్యానం ద్వారా ఫర్గ్యూనెస్ అడగడం క్షమాపణ అడగడం ధ్యానంలో కూర్చొని నేను ఎన్నో జన్మల నుండి ఏమేమి తిన్నానో నాకు తెలీదు ఈ జన్మలో కూడా నేను తిన్నాను కాబట్టి నన్ను క్షమించండి అని ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యి వాటిని ధ్యానం ద్వారా ఫర్గి అడుగుతామో సో మన జీవితంలో మన కర్మలని కరగడం స్టార్ట్ అవుతాయి జ్ఞానమే కదా అల్టిమేట్ నాలెడ్జ్ ఈజ్ ద విజ్డమ్ జ్ఞానం ద్వారా మన కర్మలను మనం తొలగించుకుంటాం ఆత్మ జ్ఞానం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఎన్ని విధాలుగా పరివర్తన చెందుతూ ఉంటుంది మినరల్ కింగ్డమ్ నుండి ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ మళ్ళీ హ్యూమన్ కింగ్డమ్ లోకి వస్తుంది సో మనం ఎవల్యూట్ అవుతూ మానవ శరీరం తీసుకున్నాం కాబట్టి అక్కడ వాటికి ఎదిగే అవకాశాన్ని ఇవ్వాలి అని మనం తెలుసుకోవడం ద్వారా కూడా మన కర్మలు కరుగుతూ ఉంటాయి సార్ మరి షాకారులో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదా మేడం అవి షాకారమే మాకు ఏ కర్మలు ఉన్నాయో అంటారు కదా వారికి మీరు కౌన్సిలర్గా ఏం సమాధానం చెప్తారు అంటే మనం పూర్వజన్మంలో ఏం చేసామో మనకు తెలియదు సార్ అందుకే మనకు అవి కర్మలుగా చెప్పడం లేదంటే మన బాడీలో బ్లాకేజెస్గా రావడానికి కారణం ఏంటంటే పూర్వజన్మలు మనం వెజ్ నాన్ వెజ్ తిని ఉండొచ్చు కదా అలాగే మానసికంగా కూడా మనం హింసించవచ్చు ఎవరినన్నా మాటల ద్వారా థాట్ ద్వారా కూడా అన్ని ఎనర్జీని సార్ థాట్ కానీ స్పీచ్ కానీ అన్ని ఎనర్జీని సో మన ఎనర్జీని ఎలా మిస్యూస్ చేస్తామో దాని ద్వారా కూడా మనకు బ్లాకేజెస్ శరీరంలో రోగాలు వస్తాయి ఓకే మన ఎనర్జీని సక్రమంగా వినియోగించాలి మన టైం మేనేజ్మెంట్ మన స్పీచ్ మన థాట్ మన మనీ మన పొజిషన్ ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు మన ఎనర్జీ లెవెల్ సో ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా మనం యూజ్ చేస్తున్నాం దాన్ని మనం ఎనలైజ్ చేసుకుంటే మన కర్మల్ అలా దగ్ధం అవుతూ ఉంటాయి టైం మేనేజ్మెంట్ మన మనీని కూడా వెజిటేరియన్కి సంబంధించిన వాటికి స్పెండ్ చేయాలి ధ్యాన ప్రచారానికి కానీ పిరమిడ్ కట్టడానికి కానీ లేదంటే పాంప్లెంట్స్ పంచడము స్పిరిచువాలిటీలో నేను మన ఒక్క పిఎస్ఎస్ఎం గురించి ఆయన చెప్పట్లేదు స్పిరిచువాలిటీలో మీరు ఎంతగా ఉపయోగం చేస్తున్నారు ఆ మనీని ఏ విధంగా ఆర్జిస్తున్నారు అంటే మీరు ఒకరికి హింసించి తీసుకుంటున్నారా లేదంటే అక్రమంగా సంపాదిస్తున్నారా అది కూడా చూస్తూ అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ అది కూడా నెగిటివ్గా యూజ్ చేస్తున్న అర్న్ చేస్తున్నారు అనుకోండి సంపాదించడం కూడా నెగిటివ్గా తీసుకున్నారనుకోండి అక్కడ కూడా కర్మ అంటుతుంది మనం మాట్లాడడం నెగిటివ్గా మాట్లాడి వేరే వాళ్ళని మానసికంగా హింసించడం ద్వారా కూడా అది కూడా మనకు కర్మ అంటుతుంది అబద్ధాలు మాట్లాడడం అది కూడా కర్మ అంటుతుంది మన ఆలోచనలు ఎప్పుడు సక్రమంగా ఉండాలి ఎదుటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్న ఆలోచనల ద్వారా ఏమన్నా క్రియేట్ చేస్తున్నాం అనుకోండి నెగిటివ్ అది తిరిగి తిరిగి యూనివర్స్లో మళ్ళీ మనకే వచ్చి చేరుతుంది ఒక థాట్ రిలీజ్ చేసాం అనుకోండి అది ఎనర్జీ ఎనర్జీని మనం సృష్టించలేము డిస్ట్రాయ్ చేయలేము తెలుసు కదా ఈ ప్లేస్ ఎంసీ స్క్వేర్ సో ఆ ఎనర్జీ ఏంటంటే విషయంలో అలా సంచరిస్తూ మళ్ళీ మన దగ్గరికే వచ్చేది రిపీటెడ్ డబుల్ ఎఫెక్టివగా మనకే వస్తుంది అంతే ఇప్పుడు శాఖాహారం తీసుకోవడం వల్ల మీరు అన్నట్టు ఈ ఎనర్జీలన్నీ కరెక్ట్ గా వాడుకుంటూ ఉంటారా కరెక్ట్ గా వాడుకోవడం మనకెట్లాగో తెలుస్తుంది అచ్చా వెజిటేరియన్ లోకి రావడం వల్ల ధ్యానంలోకి రావడం వెజిటేరినిజం గా మారడం ద్వారా మనకు తెలుస్తుంది అవగాహన వస్తుంది అన్నమాట ఓహో నేను ఇంత పాపం చేశానా ఇప్పటివరకు మనకే తెలుస్తుంది ఓకే మానసికంగా ఇన్సించాను వాక్ శక్తి తత్ర సార్ అదే చెప్తారు కదా వాక్ శక్తిని ఎంత వాడాలో అంతే వాడండి అవసరం లేకపోతే మాట్లాడకండి మౌనంగా ఉండండి అని చెప్తారు ఇప్పుడు శాకాహారానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా సంబంధం ఉంది అంటున్నారు సో ఇంకా ఎదగడానికి ఇంకా ఎలా ఉపయోగపడుతుంది అంటారు మనం శాకాహారిగా మారడం ద్వారా ఏంటంటే మనలో ఆ ప్లాంట్ కింగ్డమ్ పట్ల ఒక ప్రేమతత్వం వస్తుంది అంటే అనాహత చక్రం చెట్లను చూస్తే లేదా మనం పర్వతాలకు లేదా మనం గార్డెన్స్కు వెళ్ళడం ద్వారా ఏంటంటే వా ఆ చైతన్యం అనేది కనెక్ట్ అయిపోతుంది అనేది చైతన్య కాన్షియస్నెస్ అనేది విస్తృతం అవుతుంది వాటిని చూడంగానే ఆ బీస్ఫుల్ స్టేట్ ఆనందం కళ్ళకు ఆనందంగా అనిపిస్తుంది మనకి చెట్లను చూస్తే పూల మొక్కలను చూస్తే ఎలా ఉంటుంది మనం ఇండోర్ ప్లాంట్స్ కానీ బయట కూడా గార్డెన్స్కి వెళ్తే మనం ఎంత ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది సో మనసుకు ఉల్లాసం కలుగుతుంది కనెక్ట్ అయిపోతాం సో మనం వెజిటేరియన్గా మారడం ద్వారా మనకు ప్లాంట్ కింగ్డమ్ పట్ల ప్రేమ అనేది పెరుగుతుంది ప్రేమ పెరిగి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం లేదా మొక్కలు నాటడము మొక్కల్ని మనల్ని ఇంట్లోనే పెంచుకోవడము గార్డెనింగ్ చేయడము అలాంటివన్నీ మనకు ఒకటి బాగా అనాహత చక్రం అనేది యాక్టివ్ అవుతుంది అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది సార్ ఓకే వెజిటేరియన్ వెజిటేరియన్లోకి రావడం వలన మెయిన్ అడ్వాంటేజ్ అనాహత చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది కింద మూడు చక్రాలకి పైన మూడు చక్రాలకి మధ్యలో ఉంది కాబట్టి ఎదుగుదల ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇక్కడ మూరాధార చక్రం యొక్క లెసన్ కూడా ప్లాంట్ ద్వారా నేర్చుకోవచ్చు మనం ఎలా అంటే చెట్టు చూడండి భూమి లోపలికి వేళ్లను కిందికి తోస్తూ వెళ్తుంది కానీ తనకు ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటుంది ఖనజల వలన నీళ్లను వాటిని మాత్రమే తీసుకుంటుంది అన్నెసరీ చెత్త చెదరాన్ని తన ప్లాంట్ తీసుకోదు ఏ ప్లాంట్ కూడా తీసుకోకుండా ఎదుగుదల పూర్తి పై వరకు తీసుకెళ్తుంది కానీ ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటుంది స్టడీగా ఉంటూ స్టేబుల్ గా సో ఇక్కడ మూలాధార లెసన్కి మేము ఇది తప్పకుండా చెప్తాం ఒక రూట్ చక్రాకు రూట్లా ఎలా ఉండాలో అది మీరు అడాప్ట్ చేసుకోండి ఆ క్వాలిటీని మీరు ఎక్కడైతే మీరు స్టేబుల్గా ఉండాలో అక్కడ స్టేబుల్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఇప్పుడు ఫిజికల్ లైఫ్లో మీరు ఒక బిజినెస్ చేస్తున్నా ఒక వర్క్లో ఏ వర్క్లో ఉన్నా కానీ హార్డ్ వర్క్ చేస్తూ మీరు ఎప్పుడైతే మీ పొజిషన్ చూసుకుంటూ ఉంటారో మీ ఎదుగుదల ఆటోమేటిక్గా వస్తుంది ఇవ్వడం ఇవ్వడం కూడా అన్నీ ప్రపంచంలో అందరూ అన్ని ఇస్తారు సార్ మనిషి ఒక్కటే మానవుడు ఒక్కడే ఇవ్వడు అన్ని కావాలని తప్ప తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని ఒక జీవి అంటే మానవుడు మాత్రమే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ద్వారా మూలాధార చక్రాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అల్టిమేట్ సబ్జెక్ట్ చెప్పారు మేడం అలా మరి ఎనిమల్ కి లింక్ ఉందా ఎమోషన్స్ చాలా డిఫాల్ట్ అవుతాయి సార్ ఎనిమల్స్ అంటే నాన్ వెజ్ తినడం ద్వారా ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ చాలా అవుతాయి స్వాదిష్టాన స్వాదిష్టాన ఓహో ఎందుకంటే మనం తినడం ద్వారా ఏంటంటే అది దాన్ని చంపుతూ ఉన్నప్పుడు అది ఎంత విలవిలలాడుతుంది కదా చంపుతుంటే అది ఏడుస్తుంది తన పిల్లల్ని చూసుకుంటుంది లేదా ఆ పిల్లలు దాని పిల్లలు కోడి పిల్లలు కానీ మేక పిల్లలు కానీ అవి ఎంత అరుస్తూ ఉంటాయి తిట్టుకుంటాయి కూడా మనకి భాష అర్థం కాదు కాబట్టి మనకేం తెలియదు తిట్టుకుని ఉంటాయి శపించి ఉంటాయి కదా అవన్నీ ఆ ఎమోషన్స్ అన్ని ఆ మాంసంలో అలాగే స్టోర్ ఉంటాయి సార్ ఆ వాటిని వండేసి మనం తినడం ద్వారా వాళ్ళు తినడం ద్వారా నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే తింటున్నారో దాని ద్వారా ఏంటంటే ఆ ఎమోషన్స్ కూడా క్యారీ అవుతాయి ఎమోషన్స్ మరి ఇప్పుడు మనం అంత వేడి చేస్తూ ఉంటారు కదా మేడం అవి పోవు సార్ ఓవెన్ చేస్తూ ఉంటారు అయినా పోదా ఎమోషన్ అయినా ఆ ఎమోషన్స్ అలా క్యారీ అవుతూ ఉంటాయి క్యారీ అవుతూ ఉంటాయి అంటే మనకు తెలుసు కదా ఏడు శరీరాలు ఉన్నాయని అట్లాగా ఫిజికల్ బాడీ మీద మీరు ఎంత చేసిన దాని ఎమోషన్ లెవెల్లో ఉన్న ఎమోషన్స్ ఫిజికల్ మీట్ లో ఉన్న దాన్ని మీరు ఎంత ఉడికించినా లోపల ఉన్నది మాత్రం పోదు అయిపోతుంది నుంచి ఏం నేర్చుకోవాలి మేడం మరి అదే ఇచ్చే తత్వం సార్ ఎలాగైతే మనకి ఇస్తాయో ఆవు చూడండి మేక చూడండి బర్రెలు చూడండి మనకు మిల్క్ ఇస్తాయి పాల ద్వారా మనం పెరుగు చేసుకుంటాము వెన్న నెయ్యి పనీరు ఎన్ని తో పాటు మనం ఎలాంటి కూరలు చేసుకోవచ్చు అవన్నీ మనకు ఆవు పాల ద్వారా బర్రె పాల ద్వారా వస్తున్నాయి కదా మనం సేద్యం చేయడానికి కూడా ఆవుల్ని గేదెల్ని బర్రెల్ని లేదా జంతువులని ఉపయోగిస్తున్నాం గార్డెన్ మనకు గార్డుగా కూడా కుక్కను ఉపయోగిస్తున్నాం ఇంటికి కాపలాగా ఉంచుకోవడానికి కదా సో మేకల్ని అలా మన జంతువులన్నీ ఏం అంటే మనకు ఒక ఫ్రెండ్లీగా ఉండడానికి అవి వచ్చాయి కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని చంపుతుంటున్నాం వా అవి మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వస్తున్నాయి ఓకే కానీ మనం ఫ్రెండ్షిప్ చేయకుండా వాటిని మనం హామ్ చేసేస్తున్నాం అవి మనల్ని నమ్మి మనతో పాటు ఉంటున్నాయి మనం అలా చేయకూడదు కదా ఇది మనం తెలుసుకోవాలి అల్టిమేట్ పాయింట్ మేడం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ప్లాంట్స్ని తీసుకోవడం వలన అవిట్లాగా రూట్ అయి ఉండడం ఇవి ఇచ్చే గుణం నేర్చుకోవడం అవసరమైనవి తీసుకోవడం నేర్చుకుంటాము అని దాని ద్వారా మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది అల్టిమేట్గా చెప్పారు అందుకే జంతువుల ద్వారా మనం ఆ జంతువులను ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాటిని ఇబ్బంది పెట్టకపోవడం వల్ల మన ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉండి స్వాదిష్టాన చక్ర కూడా మనం యాక్టివ్గా ఉంటాం ఈ రెండింటినీ కేర్ చేయడం వల్ల అనహత చక్రం యాక్టివేట్ అవుతుంది వావ్ అల్టిమేట్ మేడం థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ ఇంకా చెప్పండి ఇంకా అంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి కదా లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ నాన్ వెజ్ ఫుడ్ తినడం వల్ల అక్కడ బ్లాకేజెస్ చెప్ కుళ్ళిపోవడము ఆహారం అంతా అక్కడే కుళ్ళిపోయి రెండు రోజులు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా ఉండడం ద్వారా అక్కడ కుళ్ళిపోతుంది మనకు తెలియదు అసలు యాక్చువల్గా కానీ అది అలా దాంతోపాటు అలా తీస్తూ ఉండడం వల్ల తింటూ ఉండడం వల్ల అది అక్కడే బ్లాకేజెస్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ బ్లాకేజెస్ తర్వాత తర్వాత మనకు రోగాలుగా ఫిజికల్ బాడీలో కనిపిస్తాయి సో మేడం చివరగా చెప్పండి మనం జంతువుల నుండి ఏం నేర్చుకుంటామో ఇందాక చెప్పారు కదా ఇంకా ఏమేమి నేర్చుకుంటాం ప్లాంట్ వల్ల చాలా బాగా చెప్పారు అది చివరగా ఆ విషయం చెప్పండి మేడం అంటే జంతువుల్ని మనం పెంచుకుంటాం కదండి అవి ఎంతో సేవ అని చెప్పాను కదా మన బర్రెల రూపంలో కానీ పెంపుడు యానిమల్స్ లాగా సో ఇక్కడ మన డాగ్ ఏంటంటే గాడ్గా పనిచేస్తుంది మనమంటే ఎంత అఫెక్షన్ మనం ఎక్కడికైనా వెళ్ళామంటే వచ్చే వరకు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది మీరు సినిమా కూడా చూస్తుంటారు చార్లీ సెవెన్ ట్రిపుల్ సెవెన్ అని దాంట్లో ఎంత అంటే ఆ పిక్చర్ చూస్తుంటే మనకు ఎమోషన్స్ అలా తన్నుకుంటూ వస్తాయి అంటే ఆ వీటికి ప్రేమ ఒక్కటే చాలు సార్ వాటికి వాటికి ఫుడ్ ఏకున్నా పర్లేదు స్ట్రీట్ డాగ్స్ కూడా మీరు ఒక వారం రోజులు ఫుడ్ వేయండి అంతే మీతో అటాచ్మెంట్ అలా ఉంటుంది అంటే వాటికి ప్రేమ తత్వం ఏ ఎమోషన్స్ ఉండవు జంతువులకు మానవు అంతే ప్రేమ ఇవ్వడం ప్రేమ తీసుకోవడం అంతే తెలుసు జంతువులకు మానవుడి అన్ని ఎమోషన్స్ను అలా నెగిటివ్గా యూజ్ చేస్తూ ఇంకా దాంట్లోనే కూరుకుపోతూ ఉంటాడు కానీ జంతువులు ఏంటంటే ప్రేమ ఒక్కటే కావాలి వాటికి ప్రేమ అందిస్తే చాలు మనం ఎంత చెప్తే అంత వాటికి అంత ప్రేమగా ఉంటాయి జంతువులు అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకు కుక్క గురించి కానీ లేకపోతే గుర్రాల గురించి కానీ ఆవుల గురించి కానీ అంటే వాటి యజమాని పట్ల వాటికి ఎంత ప్రేమ అంటే ఆ యజమాని వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అంతే చనిపోయినా కానీ చనిపోయడానికి కూడా తెలియదు వాటికి మరి కోడి మేక చేపలకు మేడం అలాంటి క్వాలిటీస్ అవి కూడా అంతే ప్రేమ కోసం ఎప్పుడతాయి సార్ కానీ మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేయలేము కానీ వీటి కొంచెం ఎదిగిన ఆత్మలు కాబట్టి వీటికి కొంచెం ఆ రియలైజేషన్ ఉంటుంది ప్లస్ అవి ఆ లో కూడా పెద్దగా ఉంటాయి కదా వాటి ఎమోషన్స్ మనం క్యాచ్ చేయగలుగుతాం కోడిది మన చూసుంటారు మీరు ప్యారెస్ కూడా మనం జంతువులు ఇంట్లో పెంచుకున్న వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడతాయి వా మన లాంగ్వేజ్ కూడా కొన్ని మాట్లాడేది ప్యారస్ను చూసాను సో ఇక్కడ జంతువుల పట్ల నేనేంటంటే ఒక నేను యాక్చువల్గా మిమిక్రీ చిన్నప్పటి నుండి చేసేదాన్ని మధ్యలో గ్యాప్ వచ్చి మానేశాను కానీ నేను ఎప్పుడైతే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ నేర్చుకున్నానో ఆనంద బ్రహ్మ ప్లాట్ఫామ్ ద్వారా సార్ గారు మీలో ఉన్న టాలెంట్ని బయట తీసుకురండి టాలెంట్ని బయట తీసుకురండి అంటే ఏం ఏం చేద్దాం నాకు అన్ని బర్డ్స్ మిమిక్రీ కొంచెం వస్తుంది అన్నమాట సో దాన్ని వెజిటేరియనిజం వైపుకు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఎలా స్కిట్ చేయగలము అని ఆలోచించి నేను ఆనంద వల్ల ఒక స్కిట్ చేశాను మిమిక్రీ ద్వారా సో అందరూ చాలా అప్రిషియేట్ చేశారు ఒకసారి జూమ్లోనే సార్ పత్ని సార్కి స్వర్ణవాల మేడంకి వినిపిస్తే పత్రి సార్ చాలా అప్రిషియేట్ చేశారు చేసి ధ్యాన మహాచక్రంలో చేయండి మేడం చాలా బాగుంది అని చెప్పారు సో అది నాకు చాలా బాగా అనిపించింది వెరీ నైట్ మేడం అంటే మీరు ధ్యాన ప్రచారాన్ని కూడా మీకున్న మిమిక్రీ కళల ద్వారా వెజిటేరియనిజంకి ప్రచారం చేస్తున్నారు వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగా చక్కగా అద్భుతమైన చక్రాస్కి లింక్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం మరొక శాకాహారితో మరొక కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ